వర్జిన్ బర్త్ అంటే పురుష జీవితో సెక్షువల్ సంబంధాన్ని పెట్టుకోకుండా సంతానం పొందడం. సెంట్రల్ అమెరికా దేశం కోస్టారికాలోని ఒక ఆడ ముసలిలో ఇటీవల వర్జిన్ బర్త్ను శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. స్టడీలో భాగంగా కోస్టారికాలో ఒక వైల్డ్ లైఫ్ పార్క్లో ఆడ ముసలి ఒక దాన్ని గత 16 సంవత్సరాలుగా ఒంటరిగా ఒక ప్రత్యేకమైన నీటి కొలంలో ఉంచారు. అది ఎట్టకెలకు 2018లో 14 గుడ్లు పెట్టింది. వాటిని జ్యూస్ సిబ్బంది సేకరించి పొదిగేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఏమైందో తెలుసా? 3 నెలల పొదిగే ఏర్పాట్లు చేసినా వాటి నుంచి పిల్లలు ఏర్పడలేదు. 7 గుడ్లు మురిగిపోయాయి. మిగతా 7 గుడ్లకు గాను 6 గుడ్లలోని పదార్థం పాడైపోయింది. అయితే ఒక్క దాంట్లో మాత్రం పిండాన్ని గుర్తించారు. ఇది కంప్లీట్గా ఏర్పడని పిండం. దీనికి జన్యు పరీక్షలు నిర్వహించగా దాదాపు తల్లి ముసలి జన్యువులే ఉన్నాయని తెలిసింది. క్రోమోసోములు తగిన సంఖ్యలో లేకపోవడం, మగ మొసలి నుంచి ఆడ మొసలికి అందాల్సిన వీర్య పదార్థం లేని వల్ల ఈ వర్జిన్ మొసలి పెట్టిన గుడ్ల నుంచి పిల్లలు ఏర్పడలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మేరకు వివరాలతో కూడిన రీసెర్చ్ రిపోర్ట్ బయాలజీ లెటర్స్ జర్నల్లో నేడు పబ్లిష్ అయింది. ఈ విధంగా జీవులు స్వయంగా పునరుత్పత్తి చేసే ప్రక్రియను పార్జినోజెనిసిస్ లేదా వర్జిన్ బర్త్ అని అంటారు. వర్జిన్ బర్త్ ద్వారా మొసలి పిల్ల పుడితే దాన్ని పార్జినోజెన్ అంటారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ విధంగా వర్జిన్ బర్త్ అనేది కింగ్ కోబ్రా, సాఫిష్, కాలిఫోర్నియా కండోర్స్ వంటి వైవిధ్యమైన జీవులలో జరుగుతుందని చెప్పారు. ఈ రకమైన సంతానోత్పత్తి ప్రక్రియను మొసలాలో గుర్తించడం ఇదే తొలిసారి. టెరోసార్లు, డైనోసార్లు కూడా వర్జిన్ బర్త్ మార్గంలో సంతానోత్పత్తి చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.